వేదిక మీదకి వచ్చేవాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. అలానే చీఫ్ గెస్ట్గా మనం ఇద్దరిని ఆహ్వానించుకోవడం జరిగిందండి. మైసూర్ దత్తపీఠ అధ్యక్షుడిగా కూడా వారు వ్యవహరిస్తున్నారు. శ్రీమాత్రి నమః. మైసూర్ దత్తపీఠ ఆస్థాన జ్యోతిష పండితునండి చెప్పడం అది. ప్రథమంగా సభాయ నమః. ఈరోజు కారుణ్య వెల్ఫేర్ సొసైటీ సేవ రత్న లెజెండరీ అవార్డ్స్ సందర్భంలో డాక్టర్ వీణా సరస్వతి గారి జన్మదిన శుభ సమయంలో అవార్డ్స్ తీసుకున్నటువంటి యొక్క గ్రహీతలకు సభను అలంకరించిన యొక్క పెద్దలైనటువంటి ప్రథమంగా చీఫ్ సెక్రటరీ జోషి గారికి, అలానే హైకోర్టు జడ్జి చంద్రయ్య గారికి, అలానే వేణుగోపాలాచారి గారికి, దైవిక్ శర్మ గారికి, రాగిణి గారికి, రాజు గారికి, అలానే ఇతరత్ర ఉన్నటువంటి యొక్క వారందరికీ ప్రథమంగా నమస్సుమాంజలు. అలానే ఈరోజు ఒక కార్యక్రమానికి చాలా విశిష్టత ఏమిటి అంటే, పుట్టినరోజు శుభ సందర్భంలో ఈ అవార్డ్స్ ఇవ్వడం అనేది, అవార్డ్స్ తీసుకున్నటువంటి యొక్క వాళ్ళందరికీ కూడా గత 2019 నుంచి మొదలుకుంటే, మార్చి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు స్పెషల్లీ మిమ్మల్ని డాక్టర్స్ను అండ్ నర్స్ అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళను చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకు అంటే మీరెన్నో విషయాల్లో త్యాగమూర్తులై ప్రస్తుతంగా అందరున్నటువంటి యొక్క కరోనా అనేటువంటి యొక్క మహమ్మారి నుండి కాపాడినటువంటి యొక్క ఘనత ఎవరిదంటే డాక్టర్స్ ఫస్ట్ వాస్తవానికి. అలానే డాక్టర్స్తో పాటు నర్సులు కూడా ఆ సమయంలో వాస్తవానికి కూడా మన తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు కూడా, మన ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో కరోనా అనేటి మహమ్మారి యొక్క నివృత్తి కొరకు ఎన్నో మార్గదర్శకాలు ఇస్తూ ఇంతమందిని మనం ఈరోజు సభ చేసుకుంటున్నామంటే వీటన్నిటికి కూడా కారణం ఏంటంటే డాక్టర్సే. పర్ఫెక్ట్ చెప్పాలంటే అలానే పెద్దలు ప్రతి చోట ఎక్కడైనా కూడా మన సహోదరులైనటువంటి వేణుగోపాలాచారి గారు, అలానే దైవక శర్మ గారు ఎన్నో కార్యక్రమాలలో విశేషంగా కలుస్తూ ఈ పుట్టినరోజు కార్యక్రమంలో చేస్తున్న అవార్డు ఫంక్షన్కి రావడం, వీరందరి చేతుల మీద మీరు తీసుకోవడం చాలా విశిష్టత. అందుకొరకే జ్యోతిషాస్త్రంలో అన్నీ ఉన్నా కూడా డాక్టర్స్ కూడా ఏం చెప్తారంటే చివరికి వస్తే ఆ యొక్క భగవంతుని నమ్మని చెప్తారు. వాస్తవానికి ఆ భగవంతుని నమ్మాలి అంటే కరోనా సమయంలో ధన్వంతరి అనేటువంటి ఒక మహాయాగాన్ని క్రతువును కూడా నిర్వహించి ఎన్నో ఆ మైసూర్ దత్తపీఠ తరఫున ఎన్నో కార్యక్రమాలకు కూడా ముందుకు వెళ్ళడానికి ఇవన్నీ జరిగినాయి అంటే సాక్షాత్ ఒక భగవంతుడే నేను నమ్మేది. యాదేవి సర్వభూతేషు మాతృడు పేన సంస్థ నమస్తస్సే 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 నమో నమః. అలాంటి యొక్క అమ్మవారు ఈ కారుణ్య వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి డాక్టర్ వీణా సరస్వతి గారు ఎంతోమందికి ఆ కరోనా సమయంలో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, ప్రతి ఒక్క దానిలో ఇప్పటిదాకా కూడా మనం చూడడం జరిగింది. నేను ప్రాక్టికల్గా దాదాపు 5-6 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఎన్నో కార్యక్రమాలలో విశిష్టత ఇచ్చి ఈరోజు ఇంత ఉన్నతమైన ఒక స్థానానికి వచ్చి ఇంతమందికి అవార్డ్స్, తనకు తానే కాకుండా ఇతరులను గుర్తించి వారికి వారి యొక్క సేవలను గుర్తించడం అనేది చాలా విశిష్టత.
అలాంటి ఇలాంటి కార్యక్రమాలు కూడా మళ్ళీ ఎందుకంటే మాట్లాడాలని చాలామంది ఉన్నారు రాబోయేటువంటి రోజులలో కూడా ఇంకెన్నో కార్యక్రమాలు జరుపుతూ వచ్చేటువంటి కార్యక్రమాలలో కూడా అక్కడి నుండి విజయప్రాప్తం ముందుకు వెళ్ళి శత సంవత్సరం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు ఉండాలని వీణా సరస్వతి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ సెలవు స్వస్తి.